జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పద్మనాభం ఫైర్ అయ్యారు. వృద్ధనారి పతివ్రతల పవన్ కబుర్లు చెప్తున్నాడని మండిపడ్డారు. వంగా గీత కాపు కాదా, మీరేనా కాపు అని నిలదీశారు. పవన్ ముగ్గురు భార్యలకు వైసీపీ తరఫున టికెట్ కావాలంటే ఇప్పిస్తానన్నారు. నువ్వు ఖచ్చితమైన కాపైతే మీ చరిత్ర బయట పెట్టాలన్నారు. కొందరు దుష్టుల వలన తన కూతురుతో దూరం అయిపోయానని, వచ్చే జన్మలో కలుద్దామంటూ కామెంట్ చేశారు. అమ్మాయిని దూరం చేయడం కోసం రొళించి కుళ్ళు కుతంత్రాలతోటి చేసిన గనులు వృద్ధనారి ప్రతివతలాగా మాటలు చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. మీ ఉద్దేశం ఇద్దరు భార్యలు ఉన్నారు కదండి, ప్రస్తుతం కాపురం చేస్తున్న భార్య గారు ఉన్నారు కదండి. మీకు ఇష్టమైతే నెక్స్ట్ టైము ఎమ్మెల్యే సీట్లు మా ముఖ్యమంత్రిని అడగమంటారా? నన్ను అడుగుతా ఉన్నాను, ఇప్పిస్తాను. మీరు కూడా స్వచ్ఛమైన కాపైతే మీ రికార్డు బయట పెట్టండి. ఇందాక అడిగినట్టుగా గీతమ్మ గారు మా కాపు కాదా, గీత గారు కాపు కాదా, గీత గారు పోటీ చేయకూడదా? కాస్త ఆయన కాపు, స్వచ్ఛమైన కాపు. మీకు చరిత్ర నుండి చెప్పండి, మీ చరిత్ర చెప్పండి, బయట లోకం చెప్పాలా ఎవరు కాపు, ఎవరు కల్తీ కాపు ప్రజలు తెలియాలి. ప్రజలకి దుష్టుల వల్ల దూరం అయిపోయామ్మా, మళ్ళీ జన్మలో కలుసుకుందాం మనం.